నమస్తే వెల్కమ్ టు ఐ ట్రిప్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి సీనియర్ గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ సుధీర్ గారు వారితో మాట్లాడి అసలు ఈ హిమరాయిడ్స్ అంటే ఏంటి ఇది ఎవరికి వస్తూ ఉంటుంది వస్తే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ హిమరాయిడ్స్ అంటే ఏంటి సార్ హిమరాయిడ్స్ అంటే వెరీ కామన్గా వచ్చే ప్రాబ్లం చాలా మందిలో హిమరాయిడ్స్ చూస్తుంటాం హిమరాయిడ్స్ అంటే ఏంటంటే రెక్టమ్ అండ్ యానల్కెనాల్ మనకి మోషన్ ఏరియాలో నార్మల్గానే అందరికీ బ్లడ్ బ్లడ్ సప్లై ఎలా ఉంటుందో ఆ ఏరియాలో కూడా బ్లడ్ సప్లై మనకి వెయిన్స్ అంటారు వెయిన్స్ అంటే సిరలు అదే ఆర్టరీస్ అంటే దమన్లు అలాగే ఆ వెయిన్స్ ఏవైతే అక్కడ బ్లడ్ సప్లై చేస్తాయో ఆ వెయిన్స్ అనేది స్పోన్ అయ్యి కిందకి జారే క్రమాన్ని పైల్స్ అని చెప్తారు పైల్స్ ఎందుకు వస్తుందంటే చాలామందికి ముఖ్యంగా మొట్టమొదటి కారణం పైల్స్కి కారణం ఏంటంటే కాన్స్టిపేషన్ క్రానిక్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు పైల్స్ వస్తుంటాయి తర్వాత రెండో కారణం ఏంటంటే ఎబ్డామిన్లో ఏమైనా ప్రెషర్ పెరిగే పరిస్థితులు అంటే అయితే ప్రెగ్నెన్సీ తర్వాత హెమరాయిడ్స్ చూడవచ్చు అలానే మగవాళ్ళలో మిగతా కండిషన్స్ అదర్ రీజన్స్ ఎక్కువసేపు నిల్చునే పనిచేసే వాళ్ళకి తర్వాత ఎక్కువగా స్ట్రెయిన్ చేసే వాళ్ళకి మోషన్ వెళ్ళేటప్పుడు వీళ్ళకు కూడా హెమరాయిడ్స్ పైల్స్ అనేది డెవలప్ అవుతుంది థర్డ్ కారణం వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి జెనెటిక్గానే మన వెయిన్స్లో అంటే ఏదైతే సిరలు ఉన్నాయో వాటిలో వాల్వ్స్ ఆబ్సెన్స్ ఆఫ్ వాల్వ్స్ అంటారు అంటే మనకి సిరలు ఏం చేస్తాయంటే పెరి అంటే మిగతా భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకెళ్తాయి సిరలు సో ఎప్పుడు వన్ వేగానే ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు ఆ ట్యూబ్లో ఏంటంటే బ్యాక్కి ఫ్లో లేకుండా మనకి వాల్స్ ఉంటాయి అన్నమాట సో ఈ వెయిన్స్లో కూడా కొంతమందికి ఆప్షన్స్ అంటే వాల్స్ ఆబ్సెన్స్ అయి ఉంటాయి కంజనిటల్గా గానే కొంతమందికి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే వ్యారికోజ్ వెయిన్స్ అంటారు మనకి కాళ్ళ కింద సిరలు ఉబ్బి కింద వ్యారికోజ్ వెయిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది జెనెటిక్గా ఉండే ప్రాబ్లం ఓకే సో ఏ పరిస్థితులైనా పొట్టలో మనకి మోషన్ సరిగ్గా వెళ్ళని వాళ్ళు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి సర్వసాధారణం పైల్స్ అదర్ కండిషన్స్ కూడా పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే డిసీజ్ డిసీజెస్ వల్ల ఏమేమంటే కొన్ని రకాల ట్యూమర్స్ ఏమైనా పొట్టలో ఏర్పడి కింద మన వెయిన్స్లో బాగా ప్రెషర్ కలిగినట్టయితే పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలానే కొంతమందికి ఓల్డ్ ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి కొంతమందికి క్యాన్సర్స్ ఉండడం వల్ల కూడా కింద వెయిన్స్ ఎనార్జ్ అవుతుంది వాళ్ళలో కూడా పైల్స్ లాగా మనకి ఇన్షియల్గా కనిపించే ఛాన్స్ ఉంటుంది అండ్ సార్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి పైల్స్ వచ్చే వాళ్ళకి మొట్టమొదటి లక్షణం ఏంటంటే కొంతమందికి వాపులా మనకి కింద మోషన్ ఏరియాలో వాపులాగా కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది అంటే మోషన్ వెళ్ళే అంటే సమయంలో మోషన్ అయిపోయే చివరి దశలో మనం స్ట్రెయిన్ చేసేటప్పుడు వన్ టూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ మన టాయిలెట్ ప్యాన్ మీద పడుతుంది కొంతమందికి కొంతమందికి బ్లడ్ రాదు ఓన్లీ అక్కడ డిస్కంఫర్ట్ ఇచ్చింగ్ లాగా ఉంటుంది చాలామందికి అంటే ఆ స్వెల్లింగ్ వలన దాని ఆ లోకల్ ఇరిటేషను ఇచ్చింగు కొంతమందికి ఉంటుంది ఇవి కామన్ గా ఉండే సిమ్టమ్స్ కొంతమందికి ఈ పైల్స్ లో ఏమైనా క్లాట్ ఏర్పడి థ్రాంబోసిస్ అంటారు అంటే పైల్లో క్లాట్ ఏర్పడి సివియర్ పెయిన్ వస్తుంటుంది సో అది థ్రాంబోస్డ్ పైల్ అంటారు అది ఎక్యూట్ కండిషన్ అలా సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి దగ్గరలో వెళ్ళి చూపించుకోవాలి ఎందుకంటే ఆ పెయిన్ మందుల వలన తగ్గదు చాలా సివియర్ గా ఉంటుంది ఆ క్లాట్ ని మనం సర్జరీ చేసి అవైకేట్ చేయాలి లేదంటే మందులతో కూడా ఒక్కోసారి ఒక రెండు మూడు రోజుల్లో తగ్గేదానికి అవకాశం ఉంటుంది కొంతమందిలో సిమిలర్ కండిషన్ అంటే ఇలానే పెయిన్ ఉంటుంది ఈ క్లాట్ లానే పెయిన్ ఉంటుంది అది అంటే మోషన్ ఎవరికైనా టైట్గా హార్డ్గా స్టూల్స్ పాస్ చేసినప్పుడు కింద ఉన్న మోషన్ భాగం చీరుకుపోయే అవకాశం ఉంటుంది చీలికంటారు అది ఫిజర్ సో ఆ ఫిజర్లో కూడా ఫిజర్ అంటే కట్ అవ్వడం అనమాట కట్ అయినప్పుడు కూడా కొంతమందికి బ్లడ్ పడుతుంది పెయిన్ ఉంటుంది వాళ్ళు కూడా కొద్దిగా ఇది పైల్సా లేకపోతే ఫిజరా అనే కన్ఫ్యూజన్ లో ఉంటారు వాళ్ళకేంటంటే ఒకటే క్లినికల్ గా ఎగ్జామ్ చేసి డాక్టర్ గారు చూసి అది పైల్సా లేకపోతే ఫిజర్ ఉందా లేదంటే లా ఏమైనా ఉందా అని చూడాల్సిన అవసరం ఉంది సో ఏదైనా సరే క్లినికల్ డయాగ్నిషన్ అనేది ఇంపార్టెంట్ ఎస్ సార్ ఇది వీటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి హిమరాయిడ్స్ కనుక మనం లేట్గా ఐడెంటిఫై చేసి ఒకవేళ లేట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ స్టేజ్ కూడా దాటిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయా ట్రీట్మెంట్ స్టేజ్ దాటే ఇదైతే హిమరాయిడ్స్లో ఏముండదు ఎందుకంటే ఏ స్టేజ్లో ఉన్న హిమరాయిడ్స్ ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు ఓకే నార్మల్గా హిమరాయిడ్స్ కూడా నాలుగు గ్రేడ్స్ అంటాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ వన్ అంటే హిమరాయిడ్స్ మనకి బయటకు రావు మోషన్ భాగం నుంచి కిందకి రావు ఓన్లీ లోపలే ఉంటాయి వీటిని ఇంటర్నల్ హిమరాయిడ్స్ అంటారు యూజువల్గా గ్రేడ్ వన్ హిమరాయిడ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే ఆల్మోస్ట్ అందరికీ గ్రేడ్ వన్ హిమరాయిడ్స్ ఉండొచ్చు సో దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు గ్రేడ్ టూ ఇంటర్నల్ హిమరాయిడ్స్ అంటే మోషన్ వెళ్ళేటప్పుడు కొద్దిగా బయటికి ఆ వాపులాగా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి దానింతలు అదే వెళ్ళిపోతుంది అది గ్రేట్ టూ హిమరాయిడ్స్ ఈ గ్రేట్ టూ హిమరాయిడ్స్ కూడా చాలా మందికి ఎటువంటి ప్రాబ్లం ఇబ్బంది ఉండదు అంటే బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే ఈ చైన్ డిస్కంఫర్ట్ అట్లాంటిది ఏమి ఉండదు వీళ్ళలో మనం కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసి నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళకుండా చూసుకోవచ్చు గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ హిమరాయిడ్స్ డెఫినెట్ గా తో ఉంటాయి వీళ్ళలో ఊటి బ్లీడింగ్ వస్తుంది కొంతమందిలో ఆ ఏరియా అంతా ఇచ్చింగ్ లా ఉంటుంది ఒక్కోసారి క్లాట్ ఏర్పడవచ్చు ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మోషన్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ అవడం వల్ల ఇష్యూ ఏమవుతుందంటే మనకి బ్లడ్ లాస్ ఎక్కువైపోతుంది రోజు బ్లడ్ పోతుంది అనుకోండి ఏ టైం వీళ్ళు ఎనిమిక్ అయిపోతారు సో హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది అల్సట ఇవన్నీ ఎనిమియా తాలూకు సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతాయి సో వీళ్ళలో కంపల్సరీ బ్లీడింగ్ అవుతుంది అంటే డెఫినెట్గా వాళ్ళ ఫర్దర్ అంటే మనం హిమరాయిడ్సే ఉన్నాయా లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా బ్లీడింగ్ అనేది ఎగ్జామిన్ చేసి డిసైడ్ చేసి హిమరాయిడ్స్ ఏ ఉన్నాయంటే హిమరాయిడ్ కి ట్రీట్మెంట్ ప్లాన్ చెప్పాల్సి ఉంటుంది గ్రేడ్ ఫోర్ అంటే హిమరాయిడ్స్ బయటకొచ్చే ఉంటాయి అంటే మనకి యానల్ కెనాల్ అంటే మోషన్ ఏరియాలో బయటకే వాపు మొత్తం ఒక త్రీ ప్లేసెస్ లో పైల్ మాసెస్ అంటారు బయటకే వాపు మనకి బయటకు వచ్చి బయటే ఉండిపోతాయి వీళ్ళలో చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమందిలో పెయిన్ ఉంటుంది కొంతమందిలో ఏదైతే హిమరాయిడ్ ఉందో అది క్లాట్ అయ్యి త్రాంబోస్ అయిపోయి ఉంటాయి కొంతమందిలో మోషన్ కూడా వెళ్ళలేరు ఆ పెయిన్ వల్ల వాటి వల్ల సో అది ఎక్యూట్ కండిషన్ అనమాట వాళ్ళు కంపల్సరిగా హాస్పిటల్లో అడ్మిట్ చేసి మొదట పెయిన్కి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి కొద్దిగా వాపు తగ్గిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది సర్జరీ హిమరాయిడ్స్కి పూర్వకాలంలో ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు అంటే ఓపెన్ హిమరాయిడ్ ఎక్టమి ఏదైతే ఆ వాపు ఉందో ఆ వాకుభావాన్ని కట్ చేసేసి మళ్ళీ కుట్లు వేసేవాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ మనకి హిమరాయిడ్స్కి ఏమున్నాయంటే ఒకటి ఎండోస్కోపీ ద్వారా చేసే పద్ధతి అది గ్రేడ్ టూ వరకు చేయొచ్చు బ్యాండింగ్ అంటారు అంటే మనకు రబ్బర్ బ్యాండ్ ఎలా ఉంటుందో మనం ఎండోస్కోపీ ద్వారా మాస్ని పట్టుకొని ఒక క్లిప్ లాగా వేస్తామన్నమాట అది బ్యాండింగ్ బ్యాండింగ్ వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎక్కడైతే మన బ్లడ్ వెసల్స్ని క్లిప్ చేస్తాము ఈ పైన ఉన్న బ్లడ్ క్లాట్ ఏర్పడి పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డిస్కంఫర్ట్ సో కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఏం ఉండదు సో అది కూడా ఓన్లీ గ్రేడ్ టూ వరకు మనం చేయగలుగుతాం గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా అదర్ ప్రొసీజర్స్ అంటే లేజర్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉన్న వాళ్ళకి లేజర్ ఇస్ బెస్ట్ ట్రీట్మెంట్ లేజర్ ఏంటంటే మనం ఒక చిన్న లేజర్ ఫైబర్ ని ఆ వెసల్లోకి పంపించి దాన్ని కోఆగ్యులేట్ చేసి ష్రింక్ అయ్యేటట్టు చేస్తాం అనమాట ఇది పెయిన్లెస్ ప్రొసీజర్ మనకి ఎక్కడా కట్టు ఉండదు ఓన్లీ లేజర్ వైర్ మాత్రమే ఆ పైల్ మాస్లోకి పంపించి దాన్ని ష్రింక్ చేసేటట్టు చేస్తాం అనమాట సో ఇప్పుడున్న లేటెస్ట్గా ఉన్న పద్ధతుల్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఫర్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ హిమరాయిడ్స్కి డిజి హాల్ అని అంటారు డిజి హాల్ అంటే ఈ డాప్లర్ గైడెడ్ హిమరాయిడ్ ఆర్టరీ లైగేషన్ అంటే మనకు అల్ట్రాసౌండ్ ఉంటుంది రెక్టల్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ చూసి లోపల ఉన్న బ్లడ్ మొదట లైగేట్ చేసి తర్వాత లేజర్ చేస్తాం అనమాట సో ఇది కూడా ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న పద్ధతి హిమరాయిడ్స్కి కి గ్రేడ్ ఫోర్ అంటే బయట ఉన్న హిమరాయిడ్స్ బాగా ప్రొలాప్స్డ్ హిమరాయిడ్స్ అంటారు వాటికి లేజర్ యూజువల్ గా లేజర్ వల్ల అంత రిజల్ట్స్ అంటే లేజర్ చేయకూడదు కూడా గ్రేడ్ ఫోర్లో లో గ్రేడ్ ఫోర్ వచ్చేసరికి మనకి స్టాప్లర్ హిమరాయిడ్ అంటారు స్టాప్లర్ అంటే మనకు గన్ ఉంటుంది ఈ గన్ను లోపలికి పాస్ చేసి ఏదైతే ఆ బ్లడ్ సప్లై ఏరియా ఉంటుందో దాన్ని కంప్లీట్ గా బ్లాక్ చేస్తారు సో గ్రేట్ ఫోర్ హిమరాయిడ్స్టాప్లర్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ స్టాప్లర్ గానీ లేజర్ గానీ రెండు కూడా మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్స్ మనం ఎక్కడ కట్ చేయం సో పెయిన్ లెస్ ప్రొసీజర్స్ ఈ రెండు పేషెంట్ కూడా ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అదే ఓపెన్ పద్ధతిలో చేసే హిమరాయిడ్ సర్జరీలో ఇబ్బంది ఏంటంటే కట్ ఉంటుంది మూడు నాలుగు రోజులు పెయిన్ ఉంటుంది అక్కడ సివియర్ గా ఆ ఏరియా వెరీ పెయిన్ సెన్సిటివ్ సో కొద్దిగా పెయిన్ ఉన్నా వాళ్ళు మోషన్ వెళ్ళలేరు చాలా ఇబ్బంది పడతారు సో ఇప్పుడున్న పద్ధతుల్లో హిమరాయిడ్స్ బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే లేజర్ స్టాప్లర్ ఈ రెండు కూడా బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ హిమరాయిడ్ సర్జరీస్ మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ పరంగా కానీ ఏ డిసీజ్ అయినా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అనేది చాలా మంచిది యాక్చువల్గా హిమరాయిడ్స్ అనేది మనం ప్రివెంట్ చేసుకునే ఒక డిసీజ్ మిగతా వాటిలా కాదు ఎందుకంటే ముఖ్య కారణం హిమరాయిడ్స్కి కి కాన్స్టిపేషన్ చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది కాన్స్టిపేషన్ అంటే నార్మల్గా కాన్స్టిపేషన్ అంటే చాలా చాలా అర్థాలు ఉన్నాయి కి డెఫినేషన్ పరంగా కాన్స్టిపేషన్ అని చెప్తే కనీసం వారానికి మూడు సార్ల కంటే తక్కువ మోషన్ వెళ్ళే వెళ్తేనే కాన్స్టిపేషన్ అంటాం అంటే అకార్డింగ్ టు మెడిసిన్ లాంగ్వేజ్ చెప్పాలంటే వారంలో మూడు సార్లు కంటే తక్కువ వెళ్తే అది కాన్స్టిపేషన్ మామూలు పరిభాషలో ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే ఇంప్రోపర్గా అంటే మోషన్ సరిగ్గా వెళ్ళలేరు కొంతమంది కంప్లీట్ గా ఎవాక్యుయేట్ చేయలేరు మోషన్ వెళ్ళిన తర్వాత కూడా కొంతమందికి ఏంటంటే ఇంకా డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమందికి హార్డ్ స్టూల్స్ వస్తాయి అంటే వెరీ హార్డ్ ఈవెన్ వాటర్ తాగినా లేదంటే ఏ పద్ధతులు ఫైబర్ ఎక్కువ తీసుకున్నా కూడా హార్డ్ స్టూల్స్ వస్తాయి వీళ్ళలో కూడా ఏమైతుందంటే ఈ హార్డ్ స్టూల్స్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ చేస్తారు మోషన్ వెళ్ళేటప్పుడు సో ఎనీ స్ట్రెయినింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ స్ట్రెయిన్ చేస్తే ఏంటంటే పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ సో కాన్స్టిపేషన్ ఈజ్ మెయిన్ కల్పిట్ సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తే డెఫినెట్ గా హిమరాయిడ్స్ ఫర్దర్ స్టేజ్ పెరగకుండా ఉంటాయి ఒకవేళ ఇప్పుడు మన గ్రేడ్ వన్ గ్రేడ్ టు హిమరాయిడ్స్ అనుకోండి కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రేడ్కి వెళ్ళవు ఓకే సో కాన్స్టిపేషన్ ఎట్లా అవాయిడ్ చేయాలి ఒకటి హైడ్రేషన్ బాగుండాలి అంటే హైడ్రేషన్ అంటే మనం తీసుకునే రోజు డైలీ వాటర్ చాలా మంది వాటర్ సరిగ్గా తీసుకోరు టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ రెగ్యులర్గా తీసుకోవాలి డైలీ ఎనీ అట్ ఎనీ కాస్ట్ సో మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ కొద్దిగా వామ్ వాటర్ తాగితే చాలా మంచిది అది గట్ క్లియర్ అవుతుంది ప్లస్ కాన్స్పేషన్ కూడా తగ్గించుతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ లో లేకపోతే వన్ లీటర్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా అలవాటు ఉంటుంది అది ఆల్వేస్ మంచిదే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కొంతమంది వామ్ వాటర్ తాగుతారు దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఓకే తర్వాత ఫైబర్ తీసుకోవాలి అంటే మన మూడు పూట్ల భోజనం వాళ్ళు ఉన్నారు టిఫిన్ చేసేవాళ్ళు ఉన్నారు మన భోజనంలో ఏంటంటే టూ పోర్షన్స్ మనకి ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఉంటే వన్ పోర్షన్ ఫైబర్ ఉండాలి అలా డివైడ్ చేసుకోవాలి అందరికీ డైలీ నీడ్స్ ఫైబర్ ఎంత అవసరం అంటే ఆడవాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టు థర్టీ గ్రామ్స్ డైలీ అవసరం ఓకే అయితే థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఇది అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్గా వాల్యూ సో ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మనకి ఎక్కడి నుంచి వస్తుందని అడగవచ్చు మీరు మనం తినే ప్రతి ఫుడ్లో కూడా ఫైబర్ ఉంటుంది ఆల్మోస్ట్ మన ఇండియన్ డైట్ అన్ని లెగ్యూమ్స్ లీఫీ వెజిటబుల్స్ తర్వాత కాయగూరలు వీటన్నిటిలో కూడా ఫై ఆకుకూరలు అన్నిటిలో ఫైబర్ ఫైబర్ ఉంటుంది ఒక ఫ్రూట్లో నార్మల్గా అప్రాక్సిమేట్గా ఒక యాపిల్ తీసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్ ఆఫ్ యాపిల్ తీసుకుంటే దాంట్లో అప్రాక్సిమేట్గా సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఒక కివీ చిన్న కివి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే దాంట్లో ఒక ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఒక బనానాలో త్రీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఇవన్నీ అప్రాక్సిమేషన్గా చెప్తున్నాను నేను సో మనకి ఒక ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ కావాలి మనం తీసుకునే పప్పు దినుసులు అంటే కందిపప్పు వాటిల్లో కూడా ఫైబర్ మోతాదు ఉంటుంది సో ఆల్మోస్ట్ గా ఓవరాల్ గా మనం తినే ఫుడ్ లో ఫైబర్ ఉంటుంది ఎక్స్ట్రా ఫైబర్ కావాలి ఎక్స్ట్రా ఫైబర్ కావాలంటే డే ఏదో ఒక ఫ్రూట్ మనం యాడ్ చేసుకోవాలి కాయగూరలు ఏదైనా తినాలి లీఫీ వెజిటబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలి వన్ పోర్షన్ సో అలా యాడ్ చేసుకున్నట్టు అయితే యూజువల్ గా ఈ కాన్స్టిపేషన్ ఉండదు ఓకే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది చాలా మందిలో ఈ ఫైబర్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఇన్సాలబుల్ ఫైబర్ సాలబుల్ ఫైబర్ అని ఇన్సాలబుల్ ఫైబర్ అంటే అది మన బాడీలో ఇంకా ఫెర్మెంట్ కాదు నార్మల్ గానే గట్ బ్యాక్టీరియా ఫైబర్ ని ఫెర్మెంట్ చేస్తాయి ఈ ఇన్సాలిబుల్ ఫైబర్ ఫెర్మెంట్ కాదు థిక్ సెల్యులోజ్ ఉండి అది మనని బ్యాక్టీరియా దాన్ని డివైడ్ చేయలేదు సో ఆ ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది కొంతమందికి సో హెవీగా కొంతమంది ఊరికనే రోజంతా ఆకుకూరలు స్కిన్ అంటే మనకి పైన ఉన్న ఫ్రూట్లో ఉన్న స్కిన్ కానీ అవి ఇన్సాలిబుల్ ఫైబర్స్ అది మరీ ఎక్కువ తీసుకోకూడదు బోత్ సాలిబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఒకే మోతాదులో తీసుకోవాలి కొంతమంది ఓన్లీ ఆకుకూరలు కాయగూరలు అవే తింటారు మిగతా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఏముండదు ఇంకా మనకి ఇది మంచిది అని చెప్పి సో హెవీగా ఫైబర్ డంప్ చేసిన ఏమైతుందంటే బ్యాక్టీరియా దాన్ని ఫర్మెంట్ చేస్తుంది ఫర్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఎక్సెస్ మనకు హైడ్రోజన్ మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ అన్ని రిలీజ్ అవుతాయి ఆ బ్యాక్టీరియా ఫర్మెంటేషన్ వల్ల సో వీళ్ళకి ఏంటంటే బ్లూటింగ్ ఎక్కువ అవుతుంది హెవీ ఫైబర్ తీసుకున్న వాళ్ళకు కూడా బ్లోటింగ్ డిస్కంఫర్ట్ తర్వాత స్టూల్స్ కూడా హార్డ్ అయిపోతాయి అందుకే మోతాదులో తీసుకోవాలి ఒక ట్వంటీ గ్రామ్స్ అంటే ట్వంటీ గ్రామ్స్ ఆ రోజు తీసుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే స్టూల్ బల్క్ ఫార్మింగ్ ఎక్కువైపోయి ఇంకా డిఫికల్ట్ అవుతుంది హార్ట్ స్టూల్స్ అయ్యి అదొక రకమైన కాన్స్టిపేషన్ కి దారితీస్తుంది సో ఏదైనా సరే సో మోతాదు ఫైబర్ కూడా మోతాదులో తీసుకోవాలి రెగ్యులర్ గా ఫైబర్ తీసుకోవాలి వాటర్ క్వాంటిటీ కంపల్సరీ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవాలి హైడ్రేషన్ బాగుండి ఫైబర్ మంచిగా తీసుకున్న వాళ్ళు కాన్స్టిపేషన్ యూజువల్ గా ఉండదు కాన్స్టిపేషన్ తగ్గింది అంటే ఆల్మోస్ట్ కాన్స్టిపేషన్ తగ్గింది అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టు కంట్రోల్లో ఉంటాయి ఎందుకంటే గట్ బ్రెయిన్ అంటారు ఇప్పుడు సో అందరూ మంచిగా మోషన్ ఫ్రీగా కాన్స్ట్రేషన్ లేదంటే ఆల్మోస్ట్ వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ కూడా వాళ్ళు మంచిగా ఉంటారు సో మచ్